राष्ट्र शांति भद्रत ये विधा तेसकने प्रयत्न चाहे पूर्ति स्थाई में शांति भद्रत विघातम कल कांग्रेस पार्टी आरोप तेसकदा जो पुलिस ये विधा व्यवहार सायम जो लेदा मैडम चपंडी राष्ट्र में शांति भद्रत पैस्थिंद शांति स्पेलिंग गवर्नमेंट की शांति भद्रत अंटेटने ఇక్కడ అశాంతి తప్పితే శాంతి ఎక్కడా లేదు సార్. ఒక సైడ్ ఒక క్రికెటర్ ఇల్లు కూల్చేస్తారు ఇష్టం వచ్చినప్పుడు, ఆ మంత్రి ఎవడో ఆయన కొడుకుకి ఆ భూమిపైన కన్ను పడింది అది. ఈ సిటీ సెంటర్లో ఇష్టం వచ్చినోడు రెండు తుపాకులు తీసి భూములపైన కాల్ చేసుకోవటం పేల్చేసుకోవటం, ధర్నీ పోర్టల్ పైన సామాన్యుడు ఎస్టీలు ఎస్సీలు చిన్న భూములు ఉన్న వాళ్ళని అందరినీ వేధించటం ఏడిపించటం, 58 నుంచి ఉన్న పాస్బుక్లు కూడా వర్తించవని చెప్పి ధర్నీ పోర్టల్లో పేర్లున్నా కూడా వాళ్ళకి గ్రీన్ పాస్బుక్ ఇవ్వకుండా వాళ్ళని సతాయించటం, అదే విధంగా ఆడపిల్లలపైన రేపులు, సూర్యాపేటలో డ్రింకుల్లోకి మత్తుమందులు కలిపేసి పిల్లని మాయ చేసి ఒక టిఆర్ఎస్ కౌన్సిలర్ కొడుకు నేరస్తుడు అన్న అమ్మాయి క్లియర్లీ చెప్తే అది ఎవరికి వర్తించదు. అదే విధంగా ఖమ్మం జిల్లాలో మా దగ్గర ఉన్న మా మైనారిటీ పిల్లోడు ఒకడు ఇంకొకరు మిఖిల్నేని నరేందర్ అన్న వాళ్ళపైన దాడి చేసి కేసులు పెట్టి వాళ్ళు వాళ్ళ భార్యలు ఎలక్షన్లో వాళ్ళ ఏజెంట్లుగా ఉంటే ఆ ఎలక్షన్ రోజే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళని వేధించటం, 11-16 కేసులు వాళ్ళపైన అమలు చేయటం, కోర్టు నుంచి తీసుకొచ్చిన డైరెక్షన్లు వీళ్ళకి రౌడీ షీట్లు వర్తించవు మీరు ఎలా వేశారు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చి తొలగించండి, పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళు ఫోటోలు తీసేయండి అని డిసెంబర్లో వచ్చిన జడ్జ్మెంట్ ఇవాళ వరకు అమలు చేయకపోతే దీన్ని శాంతి భద్రతలు అంటారండి. మా దాంట్లో మా భాషలో దీన్ని రౌడీజం గుండాయిజం దేర్ ఇస్ అ టోటల్ విఫలమైపోయింది ఈ ప్రభుత్వం. వాళ్ళు కంట్రోల్లో లేరు, వీళ్ళే ఇలా ఉన్నారు కాబట్టి యథారాజా తథా ప్రజా అన్నట్టు నాయకులే అటువంటి వాళ్ళు. వాళ్ళు లూటీలు చేసుకొని భూములు దున్నుకొని ఇష్టం వచ్చినట్లు డబ్బులు దోసుకుంటూ ఉంటే వాళ్ళని చూసి వాళ్ళకంటే మొనగాళ్ళక కేంద్ర మంత్రులు ఈ కౌన్సిలర్లు ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఈయనంటే ఇక్కడ నుంచి కప్పగంతులు వేసుకుంటూ కేంద్రంలో ఈయన మిగతా పార్టీస్ అందరినీ పెట్టి బీజేపీకి వ్యతిరేకం. బీజేపీకి నిజంగానే ఈయన వ్యతిరేకం అయితే బీజేపీ ఎందుకు నోరు మూసుకొని కూర్చుందని నేను సవాల్ అడుగుతున్నాను. మీరెందుకు మీరు హోమ్ మినిస్టర్ మీ చేతిలో ఉన్నప్పుడు వై యు ఆర్ నాట్ ఏబుల్ టు కండక్ట్, ఎందుకు ఇక్కడ ఇంత ఇన్ని ఘటనలు జరిగినా కూడా మీరు ఏమీ చేయలేకపోతున్నారు అంటే ఇది తెర ముందుకు వచ్చేసింది. ఇది చెప్పే వీళ్ళ కథలు, ఇది జంట నాటకాలు వేస్తున్నారు ఇద్దరు కూడా. అందుకే నిజంగానే వాళ్ళు వ్యతిరేక అయితే ఈ పార్టీకి హోమ్ మినిస్టర్ ఒక స్పెషల్ టీంని తెలంగాణలో పెట్టి ప్రజలు దరఖాస్తులు తీసుకొని మేము చెప్పింది నిజమా కాదా అనేది పరిశీలించాలి. కానీ రోజు రోజుకి విత్సలు విడిగా ఆడవాళ్లపైన దాళ్ళు ఏ స్థాయికి ఎదిగిందంటే ఒక రాష్ట్ర గవర్నర్ని కూడా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా బాడీ షేమింగ్ చేయటం, అదేవిధంగా వారు ఆ మారుమూల ప్రాంతంలో పోయింది నిజంగా మెచ్చుకోవాలి. బికాజ్ ఐ నో ఐఎమ్ ఫ్రమ్ దట్ ఏరియా, నాకు తెలుసు అది ఎంత డేంజరస్ ఏరియా. అక్కడికి వారు ట్రైబల్స్ని కలవడానికి వెళ్తే కేంద్రంకి సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కాదు కదా, వై వే దే యాబ్సెంట్, ఎందుకు ప్రోటోకాల్ అమలు చేయలేదు. ఆవిడ తిరిగి వచ్చిన మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ డ్యూటీలోకి జాయిన్ అవుతారా అంటే మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని ఈ గవర్నమెంట్ ఎంత బ్రహ్మాండంగా ప్రకటన చేసిందంటే ఇంత విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టు ప్రతి అధికార సిబ్బంది ఇష్టానుసారం వాళ్ళు ప్రవర్తిస్తే తోకూగులాడిస్తే నో కంట్రోల్. కాబట్టి శాంతి భద్రతలని అదే ఊపిరిలో వీళ్ళ పేరు కూడా తీసుకుంటే అది చాలా అవమానంగా ఉంటుంది సార్. నాకు స్వయంగా మీ ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరేం చెప్తారు? నేను చెప్పిన ఆరోపణలు ఏవి, నేను అంటున్నాను ఆయన నేరస్తుడు, ఆయన A1లో ఉండాలి అసలు. ఆయన పేరు చనిపోతూ ఆ పిల్లోడు చెప్పారు చట్టాలు ఉన్నాయి దీన్ని అమలు చేయడానికి, రేణుకా చౌదరి చెప్తే కాదు, నేను ఎందుకు చేయటం లేదు, నేను సవాల్ అడుగుతున్నా. చనిపోతూ ఆ పిల్లోడు చెప్పాడు, డైన్ డిక్లరేషన్ కాదా అది? ఎవరో మైక్ పెట్టారు కాబట్టి అంటే ఇంకో మైకులు ఏం చేయమంటారండి? చచ్చిపోయినా కూడా మేము ఇంకా అది పనికిరాదు అని అనుకుంటే ఏం చేయాలో వాళ్ళనే చెప్పానండి. చనిపోతూ ఎవడో అడిగాడు, ఆడు చనిపోతున్నాడు, వాడి శరీరంలో శక్తి లేదు, ఎవరో మైక్ పెడితే అది ఎవరు? ఆయన చెప్పింది నిజమా కాదా? ఆయన పేరు పెట్టి చెప్పాడు పువ్వాడ అజయ్ వలన అని. నేను కూడా చెప్తున్నా పువ్వాడ అజయ్ ఒత్తిడి వలన ఎంతమందినో హింస పెడుతున్నారు ఖమ్మం జిల్లాలో.
ఇంత నాన్సెన్స్ మేము అంత ఓర్చుకునే దానికి నాలో అంత ఓర్పు లేదు. నువ్వు మంత్రి అయితే సో వాట్, మేము మనిషిమి, మేము కూడా ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంతో మేమున్నాం. రాజ్యాంగం ఇచ్చిన అధికారం అయినా నీ మొహానికి ఆ రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఈ స్పెల్లింగ్లు వస్తే నువ్వు ఇలా ప్రవర్తించుండేవాడు కాదు. పోలీసు బలదని పక్కకు తొలగించి ఒంటరిగా రానాడు రోడ్లో. నీకు నిజంగానే ప్రజాభిమానం నీకు ఉంది అని నువ్వు అనుకుంటే ఎంత మురిసిపోతాడు. ముందొక బండి, వెనకొక బండి పక్కన పెట్టుకొని ఆయన తిరిగేసి ఓహో ఆయన మనసులో ఆయనే మురిసిపోతున్నాడు ఎంత మొనగాడని చెప్పి ఇంత ఇంత దారుణంగా ఇంత దరిద్రంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళకి బిజినెస్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి మెడికల్ కాలేజీల్లో వాళ్ళు ఇద్దరు కలిసి పెట్టుకున్నారు కాబట్టి మిగతా ప్రజలు ఎవరూ లెక్కకు రారా? ఈ వాస్తవాలు చెప్పింది పూవాడా జైనే. నన్ను ఎవడు ఏమీ చేయలేడు ఎందుకంటే నేను కేటీఆర్ కలిసి బిజినెస్ చేసుకుంటున్నామని డబ్బాలు కొట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పమనండి జవాబులు. రిమూవ్ పువాడా అజయ్ అండ్ ప్రాసిక్యూట్ హిమ్ యాజ్ ఏ వన్. రేపు రేవంత్ రెడ్డి మీ జిల్లాలో పర్యటిస్తున్నారు, కానీ స్థానికంగా కొంతమంది విభేదాలు ఉన్నట్టుగా కూడా అక్కడ తెర మీదకి వస్తున్నాయి, మీరేమంటారు? ఎవరు ఈ విభేదాలు? ఎవరు అట్లా అంత మొనగాడి ఎవడున్నాడు ఖమ్మం జిల్లాలో? రేవంత్ రెడ్డి డీసీ పిసిసి స్టేట్ రాష్ట్ర పిసిసి సోనియా గాంధీ గారు ఆయనకి కేటాయించిన బాధ్యత ఒకటి కేటాయించిన తర్వాత జిల్లాలో అంత తురుముఖాన్ని ఎవడన్నా ఉన్నాడు కాదనడానికి ఎవడు లేడు సార్. మేమంతా కాంగ్రెస్, మేము ఖమ్మం జిల్లా, మేము రేవంత్ రెడ్డిని మా ఇష్టం వచ్చినప్పుడు 5 నిమిషాల్లో మేము తీసుకెళ్ళగలుగుతాము, అంటే 1 కోటి మంది మాకు పలుకుతారు. కాబట్టి ఎవరు ఈ కొత్త కొత్త స్టోరీస్ ఎవరు సృష్టిస్తున్నారు నాకు అర్థం కాదు. కాంగ్రెస్లో ఉండేది ఒకటే వర్గం, అది కాంగ్రెస్ వర్గం. దాంట్లో 2 వర్గాలు, 3 మనుషులు, 4 అవతారాలు ఇవి ఎవరూ లేవు, అన్నీ మేమే. కాబట్టి దేర్ ఈజ్ నో క్వశ్చన్, రేవంత్ రెడ్డిని మేము తీసుకెళ్లేదానికి మేము ఒక ముహూర్తము ఒక అవకాశము మేము చూసుకుంటాం. మిగతా అవన్నీ అయిపోయినా వీ విల్ టేక్ హిమ్. రేవంత్ రెడ్డికి పెద్ద యూత్ ఫాలోయింగ్ ఉంది, లీడర్లు చెప్పినా ఆగేటట్టు లేరు మా పిల్లలు. కాబట్టి ఇవన్నీ పగటి కాలాలు ఎవడన్నా అనుకుంటున్నాడేమో అంత తురుముఖాను అంత మొనగాడు ఈడు వస్తే నేను ఆపితే ఆగిపోయారు ఇవన్నీ పిచ్చి భ్రమక అయినా ఇట్లా పిచ్చి కాలాల పైన జిఎస్టీ లేదు కదా సార్ పిల్లలు అంటారు. మేమైతే తగ్గేదిలే. థ్యాంక్ యూ మేడం. అది పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ తగ్గేదిలే అనే లెవెల్లో దూసుకువెళ్తుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఖమ్మం పర్యటన కూడా సక్సెస్ అవుతుందనే అంశాన్ని రేణుకా చౌదరి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక శాంతి భద్రత విషయానికి వస్తే ప్రభుత్వం ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? ఇన్ని దాడులు, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అనే అంశాన్ని రేణుకా చౌదరి సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కూడా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ మరిండే తెలుగు హైదరాబాద్.